చెప్పండి సార్, ఏ క్యారెక్టర్ వేశారు మీరు? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. హీస్ మై అసిస్టెంట్ డైరెక్టర్ యాక్చువల్లీ. హీస్ ద వన్ హూస్ కోల్ లాస్ట్ డే ఆఫ్ ది వర్క్. నేను సెన్సార్ అవుతుంది కాబట్టి చెప్పలేకపోతున్నా. దిగర బండి ఎక్కున్నాను అనమాట. బండి మీద తిడితే ఏ దిగర దిగు అనేసి ఒక బీప్ వేసి వెళ్ళిపోయాడు. అంత ఫ్రస్ట్రేట్ అయిపోయినా అసిస్టెంట్ డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్ నేమ్ వినగానే ఫస్ట్గా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నా పేరు కూడా సురేష్. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సురేష్ గారితో ఫోటో దిగాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సరే ఎలాగైనా ఏదో ఒక చిన్న మూవీకి చేద్దాం ట్రై చేస్తున్న టైంలో నేను ఒక ఫ్రెండ్ని కలిస్తే, తను వైజాగ్లోనే మూవీ జరుగుతుంది, మహా అనే ఫ్రెండ్ ఉన్నాడు వెళ్ళు అని చెప్పేసి అంటే నేను మహా గారిని కలడం జరిగింది. తను వచ్చిన వెంటనే సరే తీసుకుంటాను నేను, అయితే నువ్వు మరి పర్మిట్కి చేస్తానంటే ఫస్ట్ మీ వైఫ్ దగ్గర నుంచి ఒక సైన్ చేసి లెటర్ పట్టరా అన్నాను. సో హిస్ వైఫ్ వాజ్ ప్రెగ్నెంట్ దెన్. నాకు వీడు వచ్చేమో నాకు ఇలా ఇష్టం, నేను బైక్ తోలుతుంటే కథలే కనిపిస్తున్నాయి, నాకు ఏం కనిపించట్లేదు. అరే బాబు, ఈ టైంలో నువ్వు ఇవన్నీ కాదు చూడాల్సి, మీ వైఫ్ని చూసుకోవాలంటే. లేదండి, నేను మా వైఫ్ దగ్గర పర్మిషన్ తీసుకున్నానంటే సరే నువ్వు వెళ్ళి మీ వైఫ్తో లెటర్ రాయించుకుని సంతకం పెట్టి తీసుకొచ్చి నాకు ఇవ్వు, ఫోన్ చేసి చెప్పించాలి నేనే ఈ లెటర్ రాశానని చెప్పించాలంటే అన్నీ చేశాడు. సో దట్ ఈస్ వై ఐ హైడ్ ఇన్ మంత్. జాయిన్ అయిన తర్వాత తిన్న ఉన్నాడు అనమాట నాతో. నేను చాలా సీరియస్గా ఉంటాను వర్క్ టైంలో, ఇప్పుడు బాగానే ఉంటాను వర్క్ టైంలో చాలా సీరియస్గా ఉంటాను అని. నువ్వు కొట్టే నో ప్రాబ్లం, నేను వర్క్ చేస్తానన్నాను. తను కొట్టేసాడు కూడా నన్ను. సో సారీ సారీ సురేష్, నువ్వు చాలా హర్ట్ అయ్యావు కానీ తిట్టుకోలేకపోయావు.